గాడ్ ఈజ్ నాట్ అస్లీప్, భగవంతుడు నిద్రపోతూ ఉండడు. మనం పాటలు పాడేస్తూ ఉంటాం, మేలుకో 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 అని. ఒక సందర్భంలో బాబా ఆగమన్నారట. ఏమిటి మేలుకో మేలుకో అంటున్నారు, అసలు సృష్టి మొత్తం మీద మేలుకొని ఉన్నవాడిని నేను ఒకనే, నిజానికి నిద్రపోయేది మీరే. ఎవ్రీ ఆర్డినరీ హ్యూమన్ బీయింగ్ మస్ట్ స్లీప్ బికాస్ ఎవ్రీ ఆర్డినరీ పర్సన్ ఎగ్జర్ట్స్ హిమ్సెల్ఫ్ ఫిజికల్లీ వైల్ అవే. సర్వసాధారణంగా మానవుడై పుట్టిన ప్రతివాడు పట్టపగలు 12 గంటల పాటు పట్టపగలు, అలాగే చీకట్లో తెల్లవారుజామున 2 గంటలు, రాత్రికి 3 గంటలు, 15 గంటలు అనుకుందాం మనం. 15-18 గంటలు వీడు కఠోరమైనటువంటి పరిశ్రమ చేస్తాడు. దేహం అనుకు విశ్రాంతి లేకుండా దానికి అలసటను ఇస్తాడు. కాబట్టి అలసిపోయిన శరీరాన్ని విశ్రాంతి ఇవ్వాలి తప్పనిసరిగా. ఇది మానవుడి యొక్క సహజమైన స్వభావం, దాని లక్షణం అది. ఆ నిద్రను మనం ఇవ్వకపోతే ఇలాగ వాడు జారిపోతాడు. ఎందుకని మన నియంత్రణలో అది ఉండదు, దానికి తప్పనిసరిగా ఆ విశ్రాంతి కావాలి. ది అవతార్ ఈజ్ నో ఆర్డినరీ హ్యూమన్. మరి అవతార పురుషుడిని చూసుకుంటే ఉపాసనీ మహారాజు దగ్గర ఉంటూ ఉన్నటువంటి రోజులో 1915 నుంచి 1922 వరకు సుమారు 7 సంవత్సరముల పాటు ఆల్మోస్ట్ నిద్రపోలేదన్నారు బాబా. నేను నిద్రపోలేదు 7 సంవత్సరాలు. ముఖ్యంగా ఒక 6 నెలల పాటు సకోరిలో ఉండిపోయారు బాబా. పిచ్చివాళ్ళలాగే ఉండేవారు, కళ్ళు ఎర్రగా చింత నిప్పుల్లాగా ఉండేవట. ఆ క్షణములో నేను ఇప్పుడు కునుకుపాటు కూడా పడి ఎరగనన్నారు 6 నెలల కాదు. ఎందుకని అవతార పురుషుడు ఒక మామూలు మానవుడు కాదు అతను. అండ్ హీఈస్ నెవర్ ఎస్లీప్ ఈవెన్ ఆఫ్టర్ హీ హెస్ డ్రాప్డ్ హిస్ బాడీ. అందుచేత ఆయన దేహముతో ఉన్నప్పుడే కాదు, దేహము విడిచిపెట్టిన తర్వాత కూడా గాఢ నిద్రలోనికి జారిపోడు. పుస్తకాలు అంటే బాబాకు చాలా సరదా. కొన్ని డిటెక్టివ్ నవల్స్ కూడా ఉండేవి. అగాథా క్రిస్టీ అని చాలా ఫేమస్ రైటర్ ఆవిడ, మనం వినే ఉంటాం. బాగా అలసిపోయినప్పుడు విశ్వ కార్యక్రమంలో బాబా ఇలా పడుకొని తన చెల్లెలు మణిని పిలిచి ఆ బుక్ చదువు అనేవారు బాబా. ఆవిడ చదువుతూ ఉండేది అని ఒకసారి బురక కూడా పెట్టి బాబా నిద్రపోతూ ఉండేవారు. ఈవిడ ఆపేసింది. బాబా వెంటనే నెల కుట్టారు, చేయి కుట్టి ఎందుకు ఆపేసామని అడిగారు. హే బాబా, నువ్వు నిద్రపోతున్నావు, నువ్వు నా నిద్ర వేరు, నేను నిన్ను చదవమని చెప్పినప్పుడు నువ్వు ఆపడానికి వీలు లేదు కదా. లేదు, నువ్వు చాలాసేపు నుంచి నిద్రపోతున్నావు, అయితే నువ్వు అడుగు నువ్వేం చదివావు నేను చెబుతానన్నారు. ఆవిడ అడిగి ఏ పేరాలో ఏముందో టక 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 చెప్పేశారు బాబా. అప్పుడు బాబా చెప్పారు, ఒక మానవుడు నిద్రలోకి జారిపోయినప్పుడు వాడి మనసు సంపూర్ణముగా సుషుప్తిలోకి వెళ్ళిపోదు, కానీ సార్వభౌమిక మనసు కలిగిన వాడు వాడి మనసు విశ్రమించాడు. దేహము విశ్రమిస్తుంది కానీ మనసు మాత్రము నిద్రలోనికి జారిపోదు. అలాగే గనక నేను చేస్తే ఈ విశ్వము పటాపంచలైపోతుంది అన్నారు బాబా. ఎందుకని దీని సంపూర్ణ బాధ్యత నా చేతుల్లో పెట్టారు 5 గురు సద్గురువులు. ఇప్పుడు నేను ఒక్క క్షణమైనా నిద్రపోవడానికి కుదురుతుందా? కుదరదు. ఈ సందర్భంలో మనకు అర్థం చేసుకోవడానికి అది ఉపయోగపడదు. వెన్ హీ ది అవతార్ డిక్లేర్స్ హీ స్లీప్స్ బిట్వీన్ అడ్వెంట్స్ ఆఫ్ 700 or 1400 ఇయర్స్, ఇట్ డస్ నాట్ మీన్ హీఈస్ ఎ స్లీప్ బట్ దాట్ ఈజ్ రెస్టింగ్. బాబా ఏం చెప్పారు, అవతార పురుషుడు మానవ రూపము ధరించి భూమి మీద కార్యక్రమమును చేసినప్పుడు తరువాత మళ్ళీ 700 ఏళ్లకు కానీ 1400 ఏళ్లకు కానీ వస్తాను అని చెప్పారు. దాని అర్థము 700 ఏళ్ళ వరకు గాఢంగా గురకపెట్టి నిద్రపోతాడు అని కాదు, 1400 ఏళ్ళ వరకు నిద్రపోతాడు అని కాదు, ఆయన విశ్రాంతిలో ఉంటాడు అంతవరకు. అంతేగాని నిద్రలోనికి జారిపోయి మనం ఉన్నావో లేదో గుర్తుపట్టలేని పరిస్థితిలో మాత్రము ఉండడు. అండ్ దట్ హీ డస్ నాట్ హ్యావ్ టు ఎగ్జిస్ట్ ఫిజికల్లీ టు డూ హిజ్ వర్క్. 75 ఏళ్ల పాటు ఆయన భౌతిక దేహముతో ఉండి పని చేశాడు కాబట్టి 700 ఏళ్ల వరకు ఆయన దేహముతో లేకపోయినా పర్వాలేదు, అంత ఘాటైన పని చేసేసాడు ఆయన ఆ 75 ఏళ్లలో. ఎందుకని ఆయన చేసిన పని యొక్క ఫలితము 700 ఏళ్ళు సరిపోతున్నాయి. మనం సెల్ ఛార్జ్ చేస్తామండి, గంట ఛార్జ్ చేస్తే 30 గంటలు పనిచేస్తున్నది. మనం ఎంత వాడినా ఎలాగ వాడినా కూడా అది పనిచేస్తూనే ఉంటుంది. 30 గంటలు అయిపోయాక కీ 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 అని అరుస్తూ ఉంటుంది.
ఎందుకు మళ్ళీ ఛార్జ్ చేయాలి దానికి. అలాగూ 700 ఏళ్లకు ఒక్కసారి ఆయన దేహంతో వస్తే ఈ సృష్టిని ఛార్జ్ చేసేస్తాడు. మళ్ళీ 700 ఏళ్ల వరకు చాలు. ఒక్కొక్కసారి 1400 ఏళ్ల వరకు ఛార్జ్ చేసి పెట్టేస్తాడు. ది అవతార్ హెజ్ ఆల్రెడీ కంప్లీటెడ్ ది వర్క్ ఫర్ ద నెక్స్ట్ 700 ఇయర్స్ అప్ టు హిజ్ నెక్స్ట్ అడ్వెంట్. మనం ఏమనుకున్నాం, 1968 సుమారు డిసెంబర్ మాసములో బాబా ఇలా ప్రకటించారు, నా విశ్వ కార్యక్రమమును నాకు సంతృప్తి కలిగించే విధముగా 100కి 100% పూర్తి చేసుకున్నాను అని చెప్పారు. చెప్పి ఒక్క నెల ఉండి దేహం విడిచిపెట్టారు. అంటే అప్పుడే అసలు మన బుర్ర సరైనదైతే ఓహో ఈయన రెడీ అయిపోయిందనమాట, ఈయన వదిలేస్తాడని మనం పసిగట్టాలి. కానీ ఆయన వేసిన ముసుగు కారణంగా మనమేం గుర్తించలేకపోయాము. బాబా ఈ బావు కల్చరీ గారు పిల్లలు ఇద్దరు, షీల మెహర్నాథ్, ఇద్దరు ఇప్పుడు ఉన్నారు మెహరాబాద్లో. వీళ్ళిద్దరికీ బాబా ఏం చెప్పారు, కొంచెం పెద్దవాళ్ళు అయ్యాకంటే 7-8 ఏళ్ళు వచ్చిన తర్వాత బాబా ఆయన సంరక్షణలో ఉండేవారు, మీరు ఇప్పుడు సైకిల్ తొక్కవద్దు, ఇది నా ఆజ్ఞ, మీకు యాక్సిడెంట్ అయిపోతుంది, ప్రమాదం అని చెప్పారు. వీళ్ళు సైకిల్ నేర్చు అవతార కార్య విధానం ఎలా ఉంటుంది. 1969 జనవరి 30 తారీఖు నాడు, అంటే ఒక్కరోజు ముందు, ఆయన దేహం విడిచిపెట్టి ఒక్కరోజు ముందు ఒకడు మెహరాజాద్ నుంచి, వీళ్ళు అహ్మద్ నగర్లో ఉన్నారు, అక్కడికి అర్జెంటుగా కబురు చెప్పడానికి వచ్చాడు. బాబా అర్జెంటుగా మీ కబురు చెప్పమన్నారు, ఈ పిల్లల తల్లికి చెప్తున్నాడు. ఏమిటంటే నేను మీ పిల్లలిద్దరికీ సైకిలు తొక్కవద్దు అని ఆంక్ష విధించాను కదా, కానీ ఇప్పుడు ఆ ఆంక్షను రద్దు చేస్తూ ఉన్నాను, ఇక నుంచి మీరు సైకిల్ తొక్కుకోవచ్చు, ఇది బాబా ఆర్డర్ అని చెప్పి వెళ్ళిపోయాడు. వీళ్ళు అనుకున్నారు అబ్బాయి ఎంత ఆనందం, ఆహా రేపటి నుంచి మనం సైకిల్ తొక్కేసుకోవచ్చు. పొద్దున్న లేచేటప్పటికి 12 గంటలకల్లా ఢామని వార్త వచ్చింది, ఆయన దేహం విడిచిన తర్వాత వీళ్ళు తెలుసుకొని రోదించారు. ఏమిటి, ఇంత సృష్టిని పరిపాలించే తండ్రి తను 2 పిల్లలకి ఇచ్చిన ఆర్డర్ వల్ల జీవితం అంతా వాళ్ళు బాధపడకుండా ఆ ఒక్కరోజు ముందుగా ఆయన గుర్తు తెచ్చుకొని కబురు పంపించాడు, మీరు సైకిల్ తొక్కుకోండి సుమా రేపటి నుంచి అని ఆయన కబురు పంపించాడు. అంటే ఎంత దయామయుడు, ఎంత కరుణామయుడు అని ఆవిడ రాస్తుందనమాట. ఒక చిన్న 2 జీవుల గురించి ఎందుకు అంత కనికరం ఆయనకు. అంచేత ఇవన్నీ కూడా మనకి స్పష్టంగా చెప్పాడు, ఆయన సూచనలు ఇచ్చాడు, ఒరే నా పని అయిపోయింది నేను వెళ్ళిపోతున్నాను. మనం మాత్రం మాయలో మునిగిపోయి ఓహో మనం పార్టీ చేసుకుందాం రేపు అనుకున్నారు, కానీ ఈయన వెళ్ళిపోతాడేమో అని అనుమానం రాలి. వాట్ ఎవర్ ఈజ్ రిక్వైర్డ్ ఫర్ హిజ్ యూనివర్సల్ వర్క్ హీ హాజ్ మేడ్ ప్రొఫెషన్స్ టు అకాంప్లిష్ దోజ్ రిజల్ట్స్ త్రూ హిజ్ ఇంపర్సనల్ ఇన్ఫినిట్. భౌతిక దేహములో ఉండగా ఎంత చేస్తే సరిపడుతుందో అదంతా చేసేసాడు. మరి మిగిలిన పని ఇంకా బోళ్ళు ఉంది, అదంతా ఎలా చేసుకుంటాడు, అవ్యక్త రూపంలో చేసుకుంటాడు. దెర్ ఈజ్ నో ఫిజికల్ ఎగ్జర్షన్ డ్యూరింగ్ దీస్ పీరియడ్ ఆఫ్ 700 to 1400 ఇయర్స్ వెన్ ఈజ్ నాట్ ఫిజికల్లీ ప్రెజెంట్. అయితే ఆయన దేహంలో ఉన్న 75 ఏళ్లలోనూ ఆయనకున్న లాభ నష్టం ఏమిటి, దేహం విడిచిపెట్టేసిన తర్వాత ఆయనకున్న లాభమా నష్టము ఏమిటి. దేహంలో ఉన్నప్పుడు ఈ దేహం వేసుకున్నాడు కాబట్టి దాని స్వభావం ఏమిటి, తీవ్రముగా అలసిపోతూ బాబా చెప్పారు, నేను అనుభవిస్తూ ఉన్నటువంటి విశ్వభారములో 1000% నీవు అనుభవిస్తే ఒక్క క్షణం కూడా భరించలేక దేహం విడిచిపెట్టేయవలసిందే, అంత కఠోరమైన ఆ భారాన్ని నేను మోస్తూ ఉన్నాను, అదే దేహం విడిచిపెట్టేస్తే అలసట లేకుండా ఆయన పనిచేసు. నెవర్ దిలేస్ హి ఆల్వేస్ మెయింటైన్స్ ద రెస్పాన్సిబిలిటీ ఫర్ ద యూనివర్స్. కానీ దేహముతో ఉన్న దేహముతో లేకపోయినా ఈ విశ్వము పట్ల తన బాధ్యతను ఎన్నడూ విస్మరించడు. ఆయన విస్మరిస్తే మళ్ళీ 700 ఏళ్ళకి ఎలా రాగలడండి, ఆయన వదిలేస్తే 1400 ఏళ్ళకి ఎలా రాగలడు. అది చక్కని ఉదాహరణ బాబా చెప్పారు. పచ్చని పచ్చిక బయలు ఉంది, మంచి కొండ మైదానం ఉంది, ఆహా ఎంత అందంగా ఉంది అనుకుంటాం, కానీ మార్చి ఏప్రిల్ మాసం వచ్చేటప్పటికి ఎక్కడికి పారిపోతుందో, ఈ పచ్చదనం అంతా పారిపోయి వీడుగా మారిపోతుంది, మొత్తం అంతా బ్రౌన్ కలర్ మట్టి రంగులోకి వచ్చేస్తుంది కొండ అంతా. మళ్ళీ జూన్ తొలకరి జల్లు పడగానే ఎక్కడి నుంచి వచ్చేస్తుందో
అలా 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 మన కళ్ళ ఎదురుకుంటా ఆ పచ్చదనం అంతా మళ్ళీ విరబూస్తుంది. ఎక్కడి నుంచి వచ్చింది, ఎక్కడికి పోయింది ఈ పచ్చదనము? అదే అవతార పురుషుడి స్వభావము. బాబా చెప్పారు, తన పైన అయినంటనే తక్కువని ఆయన కనపడకుండా వెళ్ళిపోతాడు, కానీ మళ్ళీ అవసరం అవగానే తక్కువని వచ్చేస్తూ ఉంటాడు. ఎక్కడికి పోయింది ఈ గడ్డి? దుంప రూపములో మారిపోయి భూమి అడుగున దాక్కుని ఉంది. మళ్ళీ చినుకు పడగానే ఆ దుంప మొలకెత్తి పచ్చగా బయటకు బహిర్గతం అయ్యింది. అదే అవతార పురుషుడి యొక్క స్వభావం, ప్రవృత్తి.